డిటైల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పెడనలో జనసేన నేతలపై వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లోని దాడి చేయడంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో పోలీసులు చూస్తుండగానే దాడికి పాల్పడడం వైసీపీ అరాచక పాలనకు అద్దం పడుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో చతికిల పడిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గమైన పెడనలో వైసీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నాదెండ్ల అన్నారు. పోలీసులు చూస్తుండగానే మంత్రి అనుచరులు జన సైనికులను దుర్మార్గంగా కొట్టి దర్జాగా వెళ్లిపోయారని, పోలీసులు మాత్రం పోస్టర్లు అతికించిన నలుగురు జన సైనికులపైన వారి కోసం వెళ్లిన స్థానిక జనసేన నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ మీద కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను జనసేన న్యాయబద్ధంగా ఎదుర్కొంటుందని నాదెళ్ళ స్పష్టం చేశారు.